వాట్ వాజ్ యువర్ గివెన్ నేమ్ అంటే మీ మీ పేరు సుబ్బలక్ష్మిగా ఎలా మారింది అది నేను చూస్ చేసుకుంది అండ్ గివెన్ నేమ్ మైవెన్ వ్యక్తి చాలా యువర్ వెరీ బోల్డ్ పీపుల్ కాల్ సో సో హౌ యువర్ జర్నీ బిగిన్ ఎట్లా మొదలైంది అంటే నాకని కాదు ఎవరికైనా నాకు చాలా చిన్న ఏజ్ నుంచి కూడా జెండర్ చేంజ్ అయింది బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్ నేను ఆఫ్టర్ దట్ నా గ్రాడ్యుయేషన్ అదంతా అయిపోయిన తర్వాత సో కాలేజ్ లో కూడా ఆబ్వియస్లీ మీరు అప్పటికి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఈవెన్ నా ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికీ నాకు అర్థమైంది లైక్ ఐ యామ్ నాట్ లైక్ అంధర్ అబ్బాయి లా కాదు బట్ ఐ హావ్ దిస్ ఇంట్రెస్ట్ ఆఫ్ వేరింగ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ లైక్ అమ్మాయిలా రెడీ అవడం అదంతా ఉంది ఆ పిక్చర్స్ మానే చూసి చాలా షాక్ అయ్యాడు ఇంజనీరింగ్ చదివి బోటిక్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు సో బీటెక్ అయిపోయిన తర్వాత ఐ స్టార్ట్ స్మాల్ స్టోర్ అనమాట స్టోర్ కాదు ఇట్స్ అప్పట్లో ఇంకా నన్ను అడిగితే అది ఒక టైలర్ షాప్ అని చెప్పొచ్చు మీ గ్రోత్ చూసి ఉంటారు ఇప్పుడు యా అంటే నేను ఎంత చేంజ్ అయినా కూడా తన దృష్టిలో నేను తమ్ముడిని స్ట్రాంగ్గా ఉన్నా ఏదున్నా కూడా ఈ విషయం యాక్సెప్ట్ చేయడం నా వల్ల కాదు మీ బొట్టేకొచ్చారా అక్క అన్నీ వచ్చారు బట్ మిమ్మల్ని ఇలా చూస్తే యాక్సెప్ట్ చేయరు ఇయ చేయలేదు చేయలేదు సో మీరు వెళ్ళరా తన ముందుకి చీర కట్టుకుని లేదు బట్ ఐఎమ్ సారీ నాట్ బికాజ్ ఏదో మీకు తక్కువ జరిగిందని కాదు హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ సమాజంలో పౌరులు ఇప్పుడిప్పుడే తమ హక్కుల్ని చాటుకుంటూ స్వేచ్ఛాయ వాయువులు పీల్చుకుంటూ సమాజంలో ఇమిడే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మనం ఇవాళ రెఫర్ చేస్తున్నది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఒకప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనగానే అందరూ ముక్కున వేలేసుకునేవారు లేదు అనేక రకాల కామెంట్స్ చేసేవారు కానీ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ వృత్తుల్లో ఉండడమే కాకుండా ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా సొసైటీలో వారి స్థానాన్ని చాటుకుంటున్నారు ఇవాళ వీ హ్యావ్ విత్ అ ట్రాన్స్ ఉమెన్ నిజానికి బహుశా కొన్నేళ్ళు పోతే ఇలా సంబోధించాల్సిన అవసరం కూడా రాదేమో మనకి బట్ ఇవాళకి జస్ట్ ఫర్ అర్ అండర్స్టాండింగ్ రెడ్డి గారిని అలా పరిచయం చేస్తున్నాం బట్ అంతకంటే మించి తన ప్యాషన్ని తను వెతుక్కుంటూ ఫ్యాషన్ డిజైనర్గా తన బొటీక్ని కూడా నెలకొల్పారు సో ఇవాళ లెట్స్ ఫైండ్ అవుట్ అబౌట్ హర్ జర్నీ

చాలా యువర్ అ వెరీ బోల్డ్ మేబీ యా పీపుల్ కాల్ సో హౌ డిడ్ యువర్ జర్నీ బిగిన్ అసలు ఫైండింగ్ యువర్ సెల్ఫ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాడి సొసైటీలో ఎస్పెషలీ ఇండియాలో ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డీల్ విత్స్ టు చేంజ్ యూర్ జెండర్ సో ఎలా మొదలైంది శివలక్ష్మి గారు ఎట్లా మొదలైందంటే కనుక నాకని కాదు ఎవరికైనా నాకు చాలా చిన్న ఏజ్ నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఐ నో అంటే నాకు అప్పుడు తెలీదు నేను ట్రాన్స్ ఉమెనా లేకపోతే ఏంటనే తెలీదు బట్ ఐ నో ఐమ్ లెట్ ఇల్ డిఫరెంట్ అంటే నాకు లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దాన్ లైక్ సెక్స్ అట్లా కాదు లాగా బిహేవ్ చేస్తున్నాను అన్నీ వాళ్ళందరూ కార్స్తో లేదంటే క్రికెట్ ఆడుతున్నారు నేను మాత్రం లైక్ మై ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్ టువర్డ్స్ కుకింగ్ అండ్ లాగా బేసిక్ ఆడపిల్లలు చిన్న ఉన్నప్పుడు లైక్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి సో అలాగే ఉండింది అండ్ లైక్ సంభవం మా ఫ్యామిలీ వాళ్ళు అది ఎప్పుడూ నన్ను అడగలేదు వాళ్ళు గుర్తించలేదు బట్ నాది నాకు తెలుస్తుంది చాలా చిన్న ఏజ్లోనే లైక్ ఐఎమ్ లైక్ లిటిల్ డిఫరెంట్ అని అండ్ పోను పోను స్కూల్కి వెళ్ళిన తర్వాత లైక్ నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు చేశారన్నమాట వాళ్ళు పాయింట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళు పాయింట్ చేస్తున్న టైంలో అండ్ నాకు ఎక్కువ రోజులు పట్టలేదు యాక్సెప్ట్ చేయడానికి అంటే వీళ్ళు పాయింట్ చేస్తారు నేను రెడీగా ఉండాలి దీన్ని యాక్సెప్ట్ చేయాలి నేను హర్ట్ అవ్వద్దు ఇట్లాంటివి నేను వితిన్ ఒక కపల్ ఆఫ్ ఇయర్స్లో నాకు అర్థమైంది నేను ఆ చిన్న ఏజ్ బికాజ్ లైక్ ఎయిత్ నైన్త్ ఆ టైంలోనే సంభవం నేను ఎక్కువ హర్ట్ అయ్యేదాన్ని కాదు బాధపడేదాన్ని కాదు ఉన్నావంటే మామూలుగా ఆడపిల్లలా ఉన్నావని కాదు ఆడపిల్లలా నడుస్తున్నావు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు యూజువలీ అబ్బాయిలా మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది అమ్మాయిలది ఒకలా ఉంటుంది సో కొంచెం సొఫెస్టికేటెడ్గా జెంటల్గా బిహేవ్ చేయడము వాళ్ళతో పాటు కలిసి తిరగకపోవడము లైక్ ఈవెన్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే యూజువలీ హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా ఇలా రాస్తే కూడా లైక్ మీకు అంటే యూజువలీ దిస్ హ్యాపెన్ విత్ బాయ్స్ అనమాట ఏంటి ఆడపిల్లలు రాస్తున్నావు ఇలా రాస్తున్నావు అలా రాస్తున్నావు పట్టుకునే పెన్ పట్టుకునే విధానం ఏంటి ఇలా ఉండింది సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ గోన్ త్రూ ఇన్ స్కూల్ బట్ నాకున్న బ్లెస్సింగ్ ఏంటంటే ఎటువంటి నెగటివ్ థింగ్స్ ఇట్లాంటిది ఎన్నో కూడా హ్యూమిలేషన్ తొందరగా మర్చిపోతాను నేను రైట్ సో ఈ మధ్య తెలిసింది అది లైక్ అది ఇట్స్ అ బ్లెస్సింగ్ అని చెప్పేసి సో నేను చాలా తొందరగా మర్చిపోయేదాన్ని అండ్ నేను రెడీగా ఉండేదన్నమాట ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తారు క్లాస్మేట్స్ సో నేను దానికి రెడీగా ఉండాలి యాక్సెప్ట్ చేయాలని బట్ నాకు ఇది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి చెప్పాలి అన్నంత ధైర్యం లేకుండా మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో డిఫరెంట్ థింగ్ ఫర్ అండ్ ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు ఈవెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా నేను ఇంట్లో చెప్పలేదు ఇంట్లో తెలిసింది వాళ్ళకి తెలుసుకున్నారు అప్పుడు కూడా నేను నాకు ఇంట్లో వాళ్ళకి తెలియాల్సిన సిచ్యువేషన్ చెప్పుకుంది కాదు దే టు నో బట్ అప్పుడు నేను చెప్పుకోలేదు అండ్ ఈవెన్ పెరుగుతున్న క్రమంలో ఐ లైక్ ఆల్మోస్ట్ నేను చదువుకుంది బేసి మెకానికల్ మెకానికల్ ఇంజనీర్ మీ జెండర్ చేంజ్ అయింది బిఫోర్ దాట్ అయిపోయిన తర్వాత సో కాలేజ్ లో కూడా ఆబ్వియస్లీ మీరు అప్పటికి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా దట్ యు వెరీ డిఫరెంట్ అండ్ ఈవెన్ ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికీ నాకు అర్థమైంది లైక్ ఐఎమ్ నాట్ లైక్ అందరి అబ్బాయి ఇలా కాదు లైక్ ఐఎమ్ లిట్ ఇల్ డిఫరెంట్ అండ్ ఐ బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ అని నాకు అప్పటికి ఇంటర్మీడియట్ అప్పటికి నాకు ఒక అవగాహన ఉంది అవగాహన బట్ అది అవగాహనకు రావడం కూడా చాలా బోల్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎందుకంటే చాలా మందికి అది అవేర్నెస్ ఉండదు మీకు ఎవరన్నా గైడ్ చేశారు ఆ టైంలో మీరు ఇలా ఉన్నారు లేదు లేదు ఎవరు గైడ్ చేయ నేను చెప్పుకోలేదు ఎవరికి గైడ్ చేయడానికి కూడా లైక్ ఆ పర్టికులర్ ఇంటర్మీడియట్ ఆ పర్టికులర్ టైంలో యూస్ టు ఇంత మనకి అప్పుడు బ్యాక్ ఇన్ టూ థౌసండ్ టెన్ ఆర్ లెవెన్ అనుకుంటా టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలో ఇంత యూట్యూబ్లో ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండాంది ట్రాన్స్ అంటే ఏంటి లైక్ ఎవ్రీథింగ్ లేకుండా బట్ సంహౌ మనకి మనం ఏదైతే ఉంటామో దానికి సంబంధించి వెతుకుతూ ఉంటాం కదా ఆ ఆ చిన్నది తప్ప నాకు ఎక్స్పోజర్ ఏం లేకుండా బట్ నాకు నేనుగానే అర్థం చేసుకున్నాను ఈవెన్ నా గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ డేస్లోనే నాకు నాకు నేను ఒక క్లారిటీ ఉండింది అనమాట బికాజ్ లైక్ ఫర్దర్గా నేను ఇట్లా ట్రాన్స్ఫామ్ అవుతాను కాబట్టి నన్ను ఎక్కువ ఫింగర్స్ పాయింట్అవుట్ చేయకుండా ఉండాలి అంటే ఐ హ్యావ్ టు బి ఫైనాన్షియలీ వెల్ అప్పుడే ఉండింది అంటే లైక్ నాకు ఇంకా గుర్తుందనమాట ఐ వాజ్ సేయింగ్ దిస్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సో అప్పుడే నేను చెప్పానమాట లైక్ ఫైనాన్షియల్గా వెల్గా ఉండి ఉంటే ఉంటే గనుక రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా కొంచెం తక్కువ పాయింట్అవుట్ చేస్తారు అవును బట్ ఎటీ పాయింట్ ఆఫ్ టైం నాకు నేను అది తప్పని చెప్పను బికాస్ అంటే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు కాకపోతే ఐ వాజ్ నెవర్ ఇంటూ అంటే ఆ ఆలోచన కూడా లేకుండా లైక్ ఐ హ్యావ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ లైక్ లైక్ బెగ్గింగ్ కానీ ఎక్స్వైజీ అది 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 తీసుకోవాలి నేను ఎప్పుడూ అనుకోలేదు ఒకవేళ మేబీ నేను ఈ ప్రొఫెషన్ లైక్ ఈ దీనికి రాకపోయిన ఉంటే కనుక హావ్ బీన్ ఇంటూ ఎనీ నాకు ఇంట్రెస్ట్ లేకుండేది మెకానికల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చదువుకోవడం దో ఒకవేళ ఇందులోకి రాకపోయినా ఉంటే వుడ్ బీన్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ ఐటీ అది కానీ తీసుకునే ఏమో కానీ ఐ వుడ్ నెవర్ బీన్ ఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో చాలా అంటే ఆ అవేర్నెస్ రావడం ప్లస్ మీరు డిక్లేర్ చేయడం ఎప్పుడు చేశారు మీరు నేను ఫలానా ఇలా ఫీల్ అవుతున్నాను నేను ఎప్పుడు డిక్లేర్ చేయలేదు అది నా గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ లైక్ మై బ్రదర్ గాట్ టు సీ మై పిక్చర్స్ ఆన్ మై మొబైల్ అండ్ ఇంట్లో వాళ్ళకి చెప్పారనమాట హీ వాజ్ లైక్ వెరీ అప్పటికి నేను ఇంకా ట్రాన్స్ఫామ్ అవ్వలేదు బట్ ఐ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్ ఆఫ్ వియరింగ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ లైక్ అమ్మాయిలా రెడీ అవ్వడము అదంతా ఉండి ఆ పిక్చర్స్ మా అన్నయ్య చూసి చాలా షాక్ అయ్యాడు అంతకుముందు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తమ్ముళ్లాగా ఉన్న నేను తనకు కూడా ఐడియా లేకుండాంది అంటే మేబీ బయట వాళ్ళకి తెలుస్తుందేమో ఇది కానీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళతోనే పుట్టి వాళ్ళతో పెరుగుతారు కదా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కొంచెం డిఫరెంట్ ఏమో అనుకుంటారు తప్ప యూజువలీ అబ్బాయిలో కూడా కొంచెం ఇట్లా సొఫెస్టికేటెడ్ లేకపోతే కొంచెం ఫెమినైన్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఇట్లా కాదు జెంటల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు కమ్యూనిటీ అలా అనుకున్నారేమో కానీ ఎక్స్పెక్టెడ్ సో అలా అయితే మీ అన్నయ్యకి తెలిసి అన్నయ్య పేరెంట్స్ చెప్పగా వాళ్ళు కొంచెం షాక్ అయ్యారా దాట్ వాజ్ లైక్ వెరీ ట్రామటైజింగ్ ఓవరాల్ మా ఫ్యామిలీకి నాకు అంతా కూడా సో హియర్ ఐ టు టెల్ ఫ్యామిలీ మై సిస్టర్ అనమాట షీస్ మై లైక్ ఫాదర్ ఫిగర్ టు వాస్ దో అమ్మ నాన్న ఉన్నా కూడా లైక్ షీఈస్ లైక్ ఫాదర్ ఫిగర్ టు అండ్ వాళ్ళ తను అక్కకి చెప్పాడనమాట సో ఆ పర్టికులర్ టైంలో అక్కకి తెలిసినప్పుడు తను క్వశ్చన్ చేసింది వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ యు లైక్ దిస్ అది ఇది అని చెప్పేసి దాంట్ ఐ టోటలీ ఎక్స్ప్లెయిన్ లైక్ ముందు నుంచి నాకు ఇట్లా ఉండింది అండ్ తను తను ఏమనుకుంటుంది అంటే దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ ఆర్ ఏదో అనుకుంటుంది తను ఏంటి ఏం జరుగుతుంది నీ లైఫ్లో అంటే లైక్ నేను చెప్పాను క్లియర్గా నాకు చాలా చిన్న ఏజ్ నుంచిది ఉండింది అండ్ ఐఎమ్ దిస్ అని చెప్తే అప్పటి కూడా దేవర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ లేదు నువ్వు నార్మలే దిస్ ఈజ్ నార్మల్ ఇట్స్ జస్ట్ దట్ లైక్ సంథింగ్ హ్యాపెన్ టు యూ అంటే లైక్ మరీ లైక్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు నేను లైక్ లెట్స్ గో టు సమ్ సైకి ఆర్టిస్ట్ అండ్ లైక్ ఎవరిథింగ్ విల్ బి ఫైన్ అన్నట్టుగా మాట్లాడారు అండ్ ఒక దట్స్ ఇప్పటికీ కూడా నా లైఫ్లో ఆ రోజు ఆ పర్టికులర్ ఒక ఈవినింగ్ టు ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరిగిందనమాట ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఈజీ థింగ్ కాదు కదా సో ఐ వా క్లియర్లీ టెలింగ్ దెమ్ సో ఎప్పుడు నా ఏజ్లో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను అండ్ మీరు తెలుసుకోలేదు కానీ వన్ ఆఫ్ మై కజిన్ గాట్ టు నో అండ్ తను ఎట్లా బుల్లీ చేసేవాడు నన్ను ఎట్లా హ్యూమిలేట్ చేసేవాడు వాట్ కైండ్ ఆఫ్ నేను ఎట్లా ఫీల్ అయ్యానప్పుడు ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అనమాట అండ్ ద ఫైనల్గా ఏం చెప్పారంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెట్స్ కన్సల్ట్ సమ్ సైకియాటిస్ట్ సో తను ఏం చెప్తే వీల్ గో విత్ దట్ అని చెప్పారు ఆఫ్టర్ ఒక కప్ ఆఫ్ డేస్ తర్వాత కన్సల్టర్ సమ్ సైకియాటిస్ట్ అండ్ తను క్లియర్గా క్వశ్చన్ చేశాడు దట్ లైక్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట ఎందుకు ఇట్లా అనిపిస్తుంది నీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది లైక్ నువ్వు ఇట్లా లైక్ డ్రెస్అప్ చేసుకున్నప్పుడు హౌ డూ యూ ఫీల్ సో డూ యూ గెట్ అట్రాక్టెడ్ టు మెన్ అప్పుడు అప్పుడు కూడా ఉండిందా యా యా లైక్ ఎవ్రీ అస్ ఎవ్రీ విమెన్ అంటే ఒక ఒక మహిళకు ఉండవలసిన అన్ని లక్షణాలు మీలో ఉన్నాయి అని మీరు గ్రహించారు యా పురుషులు అంటే మీరు ఇష్టపడడం యా అది అది సైకియాట్రిస్ట్ అడిగారా ఇవన్నీ అడిగుండొచ్చింది కానీ మీన్ లైక్ టెన్ ఇయర్స్ అయింది సో నాకు యా ఎవ్రీథింగ్ అడి కనుక్కున్నారు సో దెన్ అతను ఒక అది అయిపోయిన అసెషన్ అయిపోయిన తర్వాత హీ ఎక్స్ప్లెయిన్ టు అవర్ ఫ్యామిలీ దిస్ పర్సన్ ఈజ్ లైక్ హిస్ టోటలీ ఇంటూ టు దిస్ తనీ లైక్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో ఇంకోటో ఇంకోటో కాదు లైక్ చెప్పిన తర్వాత దెన్ మా ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు కూడా ఏమనుకున్నారంటే మేబీ మాట్లాడిన తర్వాత ఇంకొక లైక్ తను సైకిస్ట్ చెప్పిన దాని ప్రకారం మేబీ ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ ఏదైనా ఇప్పిస్తే కనుక నార్మల్ అవుతారు అన్న ఒక హోప్తో ఉన్నారు వాళ్ళు అండ్ సైకిటిస్ట్ చెప్పిన తర్వాత ద వర్ లైక్ టోటలీ బ్రోక్డౌన్ ఇంకా అవ్వదు లైక్ ఇదని తెలిసిన తర్వాత చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది ఫ్యామిలీలో అండ్ ఎట్ ఎట్ దాట్ పర్టికులర్ టైమ్ ఐ ఫీల్స్ లైక్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అప్పటికే మా అక్క లైక్ షూ వాస్ ఎడ్యుకేటెడ్ షు బీన్ ఇన్ టు కంట్రీస్ తను అప్పుడు చెప్పేదన్నమాట నాకు లైక్ కెనడాలో ఎక్కువ గేస్ ఉంటారు ఇవన్నీ లైక్ మా అక్క నేను బేసిక్గా ఆడపిల్ల మనస్తత్వం ఉన్న నేను చాలా లైక్ సిస్టర్స్తోనే ఎక్కువ బాగుండు ఉంటుంది కదా సో తను అన్నీ క్లియర్గా చెప్పేదనమాట ఇలా ఇలా ఉంటుంది అమ్మకి నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట ఓహ అక్క ఇదంతా చూసొచ్చింది కదా రేపటి రోజు ఎప్పుడైనా నేను ఓపెన్ అయినప్పుడు తను ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అని నేను అనుకున్నాను అమ్మకి నేను అంటే చాలా ప్రేమ కదా అమ్మతో చాలా దగ్గర బాగుండు ఉంటుంది కదా సో అమ్మకి చెప్తే అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది ఇలా ఒక అపోహలో ఉన్నాను అపోహ అంటే మేబీ అది కైండ్ ఆఫ్ థింగ్తో ఉన్నాను బట్ వాళ్ళకి అంత ఈజీ కాదు నేను అనుకున్నంత ఈజీ కాదు అది సో నేను షాక్లో ఉన్నాను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు నేను చెప్పగానే యాక్సెప్ట్ చేస్తారో వెంటనే ఇంకేదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు నేను వాళ్ళు నేను అనుకున్న విధంగా కాకుండా ఇంకో విధంగా బిహేవ్ చేసేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆల్మోస్ట్ నాకు టెన్ ఇయర్స్ ఆ టైంలోనే తెలిసింది అండ్ ఇట్ లైక్ ఇంకొక టెన్ ఇయర్స్ పాటు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ పట్టింది నాకు నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఇంకొక టెన్ ఇయర్స్ పట్టింది ఓవరాల్గా నన్ను నేను అర్థం చేసుకోవడానికి చేసుకోవడానికి అటువంటిది పేరెంట్స్కి తెలిసిన ఒక వారం రోజుల్లోనే నేను యాక్సెప్ట్ చేయాలి అర్థం చేసుకోవాలి అకామిడేట్ చేయాలి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం తప్పని అంటే తప్పు ను అంతే అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోకుండా ఉండాల్సింది వాళ్ళకి ఇనఫ్ టైం ఇచ్చి ఉండాల్సింది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది

ముందు ఏ డాక్టర్ కూడా ఇఫ్ యూ హ్యావ్ టు లైక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే గనక డైరెక్ట్గా చేయరు వాళ్ళు కూడా ఇంతకుముందు అట్లా ఉండిందేమో లైక్ బ్యాక్ ఇన్ లైక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ దే హ్యావ్ టు గో లైక్ ర్యాండమ్గా చేసేవాళ్ళేమో డాక్టర్స్ కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాపర్ వేలో చేస్తున్నారు వీ హ్యావ్ టు కన్సల్ట్ ఒక సైకియాటిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి తను కూడా ట్రా ఇస్తాడనమాట హీ లైక్ షీ ఈస్ ఎలిజిబుల్ అండ్ తను మెంటల్గా తను స్వతహాగానే తీసుకుంది డెసిజన్ అని చెప్పేసి నో కోర్షన్ మీతో ఆ టైంలో సుబ్బలక్ష్మి మీ ఫెలో ట్రాన్స్జెండర్స్ అంటే ఇతర కమ్యూనిటీ నుంచి ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా హాయ్ మినింగ్ మెనీ సో మెనీ అంటే లైక్ ఇక్కడ కమ్యూనిటీలోనే కాదు నా రెగ్యులర్ లైఫ్ కూడా నాకు చాలా చిన్న సర్కిల్ అనమాట చాలా తక్కువ మందితో మాత్రం మాట్లాడతాను లైక్ సో వాళ్ళు ఎప్పుడు ఉన్నారు నాతో అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాట్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ మీరు ఫీల్ అయింది సుబ్బలక్ష్మి బికాస్ బిఫోర్ మీ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయ్యే లోపు మీకు సంఘర్షణ ఎలా ఉండేది పూర్తయిన తర్వాత మీరు ఫీల్ అయ్యే వాట్ ఎవర్ పీస్ ఆఫ్ మైండ్ అనండి లేదు నాకు డిఫరెన్స్ ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ ఐ నేను ముందు నుంచి కూడా నేను అమ్మాయిని అని నేను అనుకునేదాన్ని ఒక అమ్మాయికి ఒక మగపిల్లలు బట్టలేసి మగపిల్లల మధ్య నడిపిస్తే ఎలా ఫీల్ అవుతారు బట్ బట్టలతో పాటు ఇంకా కొంచెం సైకలాజికల్ స్టేట్ యాక్చువల్లీ చూస్తే ఇప్పుడు ఆల్ విమెన్ వేర్ అబ్బాయిలు అమ్మాయిల బట్టలు తక్కువ వేసుకుంటారు కానీ అమ్మాయిలు అబ్బాయిల బట్టలు వేసుకునే సందర్భాలు చాలా ఉంటాయి అవి యాక్చువల్లీ అమ్మాయిల బట్టలే అండి మేబీ జీన్స్ కానివ్వండి తీసుకు అమ్మాయిలు అమ్మాయిలు ఉంటాయి అబ్బాయిలు వేరు ఉంటాయి బట్ అబ్బాయిలాగా డ్రెస్అప్ అవ్వడం అంటే లైక్ ప్రాపర్ బాయ్ లాగే ఉండి రైట్ అబ్బాయిలతోనే ఉండడము అండ్ ఐ హావ్ బీన్ త్రూ మెనీ థింగ్స్ కదా అబ్బాయిలతో చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఐమ్ బేసికలీ ఇంటర్వోట్ అండి ఇప్పుడు ఇవన్నీ చూసి ఫేస్ చేసి వచ్చున్నాను కాబట్టి లైక్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ నౌ బట్ దెన్ ఐ వాజ్ నాట్ అండ్ కాలేజ్లో కానీ స్కూల్లో ఉండే అబ్బాయిలతో చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఐమ్ నాట్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం ఐమ్ నాట్ కంఫర్టబుల్ విత్ బాయ్స్ రైట్ సో ఆఫ్టర్ ట్రాన్సిషన్ ఐమ్ మోర్ కాన్ఫిడెంట్ ఇప్పుడు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ ఫ్రెండ్స్ మీ మొత్తం మీ కమ్యూనిటీ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేశారా యా మా ఫ్యామిలీ అండ్ మా నెక్స్ట్ ఫ్యామిలీ లైక్ కజిన్స్ ఉంటారు కదా వాళ్ళ వరకు ఓకే మిగతా వాళ్ళ గురించి నేను నాకు అనవసరం 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 అండ్ ఈవెన్ అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ సొసైటీ కూడా సొసైటీ అంటే లైక్ సొసైటీలో నేను కూడా ఉన్నానండి నేను కొన్ని కొన్ని విషయాలు ఇప్పటికూడా నేను సొసైటీలో జరుగుతున్నాయి నేను యాక్సెప్ట్ చేయలేను యా సో అది అది మీ పర్సనల్ ఇది అలాగే పర్సనల్ అనుకుంటున్నా అర్థమైంది కానీ అసలు యాక్చువల్గా ఇది ఏం జరుగుతుంది సుబ్బలక్ష్మి ఇన్సైడ్ యు ఫీల్ ఇట్ ఇస్ జెనెటిక్ క్రోమోజోమల్ అంటే దీన్ని సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలంటే బికాస్ చాలామంది పరిధి దాటిన విషయం ఇది సో హౌ యు ఎక్స్ప్లెయిన్ అంటే అసలు ఏం జరుగుతోంది బిలో అని ఆ టైంలో మిమ్మల్ని మీరు అన్ను నేను చాలా క్వశ్చన్ చేసుకున్నాను బట్ అది క్వశ్చన్ 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 గానే మిగిలిపోయింది తప్ప ఐ డింట్ హ్యాండ్ అండ్ ఆన్సర్ దెన్ ఐ గివ్ అప్ లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్వశ్చనింగ్ అంతే సో చాలా నాకు అవగాహన అంటే లైక్ నా చిన్నతనం నాకు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఆ పర్టికులర్ టైంలో నన్ను నేను క్వశ్చన్ చేసుకునే దాన్ని వై మీ అందరూ బాగానే ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళు బాగానే ఉన్నారు నా క్లాస్మేట్స్ బాగానే ఉన్నారు నాకు మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది లైక్ వై ఆమ్ టెండింగ్ టు బిహేవ్ లైక్ ఎ విమెన్ నా ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా అమ్మాయిలాగా ఎందుకు ఉన్నాయి అండ్ ఆ పర్టికులర్ టైంలో చాలా చిన్న వయసు కదా చాలా గా ఉంటది అంటే చెప్తే ఇది వియర్డ్గా ఉంటుంది ఐ యూస్ టు బ్లేమ్ గాడ్ గాడే చేశాడు ఇది దేవుడే చేశాడు వాట్ ఈస్ ద పాయింట్ మమ్మీ ఎందుకు దేవుని మోకడం సో అంటే మీరు ఒక బిట్రేల్లా ఫీల్ అయ్యేవారు యా ఒక ఎవరో మిమ్మల్ని మోసం చేసినట్టు ఫీల్ అయ్యారు దేవుడు మిమ్మల్ని మోసం నేను అమ్మాయిని కదా నా అబ్బాయి శరీరంలో ఎందుకు పుట్టించాడని చెప్పి ఎందుకంటే చాలా ఫిలాసాఫికల్ గా అడిగితే ఏదేదో తో చెప్తారు సోల్ అసలు జెండరే ఉండదు యూనో సోల్ మనం ఏదో రూపం కొంతమంది అమ్మాయిలుగా కొంతమంది అబ్బాయిలుగా పుడతారు కానీ ఆ ఆత్మకు ఆకారం ఉండదు అది ఇది అని రకరకాలు చెప్తారు కానీ ఆచరణలో ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఇంత బాగా మాట్లాడారు కదా ఇంత స్పిరిచువల్గా చెప్తున్నారు ఇంత మాత్రం ఇది ఎవరికి తెలుసు అండి ఒకవేళ ఇంత మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు బయట జనం లైక్ అందరికీ కూడా ఈ మాత్రం తెలియదు నేను నిజంగానే అంటారు కదా ఆత్మకి ఆత్మ శ్రీలింగం పుల్లింగం అంటూ ఉండదు పైగా చాలా వరకు కొలుచుకునే అర్ధనారీశ్వర తత్వం గురించి మాట్లాడతారు బట్ ఎక్కడో యాక్సెప్టెన్స్ సొసైటీలో యాక్సెప్టెన్స్ ఇంకా పూర్తిగా రాలేదన్నమాట రాలేదు అండ్ మేబీ ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సొసైటీ ఫ్యామిలీ లైక్ పేరెంట్స్ కానివ్వండి సొసైటీ కానీ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఆర్ ట్రాన్స్ చైల్డ్ ఈ మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తేనే మేబీ ఒక డికేడ్ తర్వాత నార్మలైజ్ అయిపోతుందేమో కానీ ఒక మాట మాత్రం ఉన్నమాట మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం సుబ్బలక్ష్మి గారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం కూడా వాళ్ళని వాళ్ళు తగ్గించుకునే పరిస్థితుల్లో వాళ్ళ రెస్పెక్ట్ తగ్గే పరిస్థితుల్లో దే హ్యావ్ బికమ్ ఏం చెప్పాలి ఒక స్పెక్టికల్ లాగా అయిపోయారు చాలా ఎడ్యుకేటెడ్ ఐ నో లాట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ విమెన్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ దే ఆర్ చాలా గొప్ప సోషల్ సర్వీస్ చేస్తున్నారు మంచి మంచి హోదా మీరు మీరు ఉన్నారు మీ ప్రొఫెషన్ మీరు చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు బట్ ఒక సెక్షన్లో వాళ్ళు చేసే ఒక ఒక జస్ట్ ఒక పండగలకి దానికి కనిపించే ఒక కమ్యూనిటీగా పేరు తెచ్చుకున్నారు అది మార్చడానికి ఎప్పుడు ఆప్షన్ లేదా ఆప్షన్ అంటే నాకు దీని పట్ల కూడా ఒక ఒక ప్రాపర్ ఇది ఉండండి చెప్పండి ఇంతకుముందు ఉన్న ట్రాన్స్ జెండర్స్ ఇప్పుడున్న ట్రాన్స్ అయితే నా ఇది దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్ వీళ్ళని చేంజ్ చేయడం కష్టం బికాజ్ వాళ్ళు మిడ్ వేలో ఉన్నారు మధ్యలో లైక్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయలేరు ఇప్పుడు మార్చుకోలేరు సో ఇక ముందు అయినా ఏమైనా చేంజ్ రావాలి అనుకుంటే కనుక ఆడపిల్లలు మగపిల్లలు ఎలా అయితే పుడతారు ఫ్యూచర్ జనరేషన్లు కూడా లైక్ ట్రాన్స్మెన్ లేకపోతే ట్రాన్స్ జైల్డ్ కూడా ఉంటారు సో దీన్ని చేంజ్ చేయగలమేమో కానీ మనం ఎంతమంది ఎన్ని రకాలుగా కూర్చొని మాట్లాడినా కూడా ఇంతకుముందు ఉన్న ట్రాన్స్జెండర్ ఉన్న ట్రాన్స్జెండర్స్ని మనం మార్చలేము దిస్ ఈజ్ మై ఒపీనియన్ బికాస్ లైక్ ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లేకపోతే అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సొసైటీ దీనికి ఏదైతుందో ఇది ఫేస్ చేస్తున్నారు ఫేస్ చేసి దీనికి ఇదంతా చూసి చూసి రెబల్గా బయటకు వచ్చేసి దే ఆర్ బిహేవింగ్ ఇన్ దిస్ వే అండ్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ ఇట్లా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అంతే గనక ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకపోవడమే మెయిన్ థింగ్ ఫ్యామిలీస్ ఎందుకు యాక్సెప్ట్ అంటే సొసైటీకి భయపడి ఏ సొసైటీకి అయితే భయపడి పేరెంట్స్ పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఈ పిల్లలు మళ్ళీ అదే సొసైటీ దగ్గర లైక్ రెబల్గా బిహేవ్ చేసి ఇదంతా జరుగుతుంది సో దాట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ఏ లైక్ ఫ్యామిలీ సొసైటీ అండ్ ట్రాన్స్ అందరూ కూడా లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పిల్లలకి ముందే అవగాహన ఉండాలి ట్రాన్స్చైల్డ్కి రేపటి రేపటి జనరేషన్ పిల్లలకి ఆడపిల్లలు మగపిల్లల కంటే కూడా ముందే మెచ్యూర్ మెచ్యూర్గా ఆలోచించాలి రేపటి రోజు మన పేరెంట్స్కి మనం ట్రాన్సిషన్ ఇదంతా జరిగినప్పుడు పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే కనుక మనం ప్రాపర్గా ఎడ్యుకేషన్ ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళి అండ్ మనం రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లైఫ్స్ కనుక ఏర్పరచుకుంటే ఏర్పరచుకుంటే దెన్ అప్పుడు కూడా పూర్తిగా అవుతుందని వాళ్ళు కూడా అనుకోకూడదు అప్పుడు మేబీ దేర్ ఈస్ ఛాన్స్ లైక్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన రోజు మెల్లమెల్లగా సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది సో ఇది ఫస్ట్ ట్రాన్స్ చైల్డ్తో స్టార్ట్ అయ్యి లైక్ పేరెంట్స్ ఆ తర్వాత సొసైటీ చాలా మంది బలవంతంగా అబ్బాయిలకి పెళ్లి చేస్తే అన్ని తీరిపోతాయని చెప్పి పెళ్లి చేస్తాడు అది ఎంత నాకు ఇప్పటికే అనిపిస్తుంది అండి మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ట్రాన్స్ అంటే వీలే ఉండరు లైక్ మై లైక్ ఎల్జిబిటీకి ఉంటారు కదా అంటే పీపుల్ హూఆర్ గే గే హూ ఆర్ యూనో ఓరియంటెడ్ టువర్డ్స్ మెన్ ఓరియంటెడ్ టువర్డ్స్ మెన్ వాళ్ళు జెండర్ చేంజ్ చేయకపోయినా వాళ్ళ ఓరియంటేషన్ సేమ్ సెక్స్ వైపు ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో నాకు నిన్న కూడా ఒక పర్సన్ అడిగారు అనమాట నా ఇన్స్టాగ్రామ్లో లైక్ బలవంతంగా నాకు మా పేరెంట్స్ సంబంధం చూశారు అండ్ లైక్ హీ హాజ్ సమ్ ఎంగేజ్మెంట్ నాకైతే హ్యావ్ నో ఇంట్రెస్ట్ టువర్డ్స్ విమెన్ వాట్ యూ సజెస్ట్ అని చాలా రాంగ్ అన్నట్టు వాళ్ళు ఫ్యామిలీకి భయపడు లేకపోతే సొసైటీకి భయపడు ఇంకొక ఆడపిల్ల లైఫ్ కూడా లైఫ్లీ తనని తను మోసం చేసుకుని ఇంకొక ఆడపిల్ల లైఫ్ పాడు చేస్తున్నాడు హీ కెనాట్ గివ్ హిస్ హండ్రెడ్ పర్సెంట్ తను అబ్బాయి కాదు కదా అబ్బాయి కాదు కదా అంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ విమెన్ అలాంటప్పుడు తనను తను మోసం చేసుకొని ఇట్స్ జస్ట్ బికాస్ తనకి సొసైటీకి కానీ లేదంటే ఫ్యామిలీకి మొహం చూపి లైక్ అంత ధైర్యం లేకుండా ఒక అమ్మాయిని ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నాడు అండ్ ఒకవేళ నిజంగా కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ ఫ్యా ఫ్యామిలీ థింగ్ అయితే ముందుకు అంటే అది లేదు ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై కమ్యూనిటీ మెంబర్స్ పెళ్లి చేసుకుంటారు కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపు సంభవం తెలిసిపోతుందండి ఎంతసేపు దాగుతుంది చెప్పండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో ఎన్ని రోజులు దాగుతుంది ఏది దాగుతుంది ఎప్పుడో అప్పుడు అంటే ఇంకా ఎక్కువ పరుగు పోయినట్టే కదా హ్యాపీనెస్ పోతుంది సో ఇది గ్రహించాలి ఇది గ్రహించకుండా చాలా మంది ఇప్పుడు కొంచెం కొంచెం ఐ థింక్ అవేర్నెస్ వస్తుంది ఐ థింక్ అట్లీస్ట్ మ్యారేజ్ ఫోర్స్ చేయట్లేదు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కొద్ది కొద్దిగా మార్క్ వస్తుంది మ్యారేజ్ ఫోర్స్ చేయట్లేదు అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అండి అది మేబీ టెన్ పర్సెంట్ ఎందుకంటే నేను కమ్యూనిటీని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి చాలా షాకింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ మంది వాళ్ళు మాత్రమే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు లేకపోతే యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కానీ మిగతా లైక్ ఇలాంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో లైక్ దో ట్రాన్స్ కాకపోయినా కమ్యూనిటీ గేకి సంబంధించిన వీళ్ళైతే ఉంటారు దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఇంకో ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు చాలా బాధ ఇస్తుంది ఇటువంటి సిచ్యువేషన్ మన ఇంట్లో ఆడపిల్లలు కనుక వస్తే గనుక అప్పుడు తెలుస్తుంది అవును లైక్ పేరెంట్స్ కూడా నిజంగా ఇటువంటి లైక్ లైక్ ఇటువంటి సంబంధమే మన ఇంట్లో ఆడపిల్లకి వస్తుంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారండి మీరు అదే కదా అంతే కదా అది అది గ్రహించాలి అకౌంటబిలిటీ ఉండాలి బట్ ఓవరాల్గా మీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా ఎంతకాలం పట్టింది సుభలక్ష్మి అయితే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే నాకు ముందు నుంచి కూడా నాకు ఇది చెప్పాను కదా నేను ముందు ట్రాన్స్ఫార్మ్ అయిపోతే కనుక నా కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టము అని నాకు ఇన్ అనిపించింది బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ విత్ మై ఎంప్లాయీస్ కానీ నా వెండర్స్ వీళ్ళందరితో తిరగాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ టైం ఇస్ బీ లైక్ ఫైవ్ ఇయర్స్ నేను నేను స్టార్ట్ చేసి కాదమ్మే స్టార్ట్ చేసి ఆ పర్టికులర్ టైంలో ఐ వాస్ ద ఓన్లీ ఎంప్లాయీ నేను ఒకదాన్నే స్టార్ట్ చేసుకున్నాను సో ముందే ట్రాన్స్ఫామ్ అయిపోతే కష్టం అవుతుంది సో నా నా ఏ బిజినెస్ ఏదైతుందో నాది ఏదైతుందో అది టోటల్గా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఐ ప్లాన్ఫామ్ ఐ ట్రాన్స్ఫర్మేషన్ అని అప్పుడు అనుకున్నాను అండ్ దెర్ వాజ్ ఏ పాయింట్ ఓకే ఇప్పుడు నిలకడగా ఉండింది దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఓకే సో అక్కడ నుంచి మీరు డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్ బోల్డ్గా నిలబడ్డారు మాటలు పడుంటారు కదా చాలా మాటలు పడుంటాను అంటే తక్కువే అండి ఎందుకంటే నేను అంత నా ట్రాన్స్ఫర్మేషన్ ముందు వరకు కూడా నేను చాలా తక్కువ మందికి మాత్రమే లైక్ ఐడెంటిఫై అయ్యాను అండ్ నాకు నేను వేరే వాళ్ళ చేత మాట్లాడిపించుకోవడం ఇష్టం లేక నన్ను నేను చాలా లైక్ తెలియని వయసులో అంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్లో ఉంటే అప్పుడు మనకు తెలియక బిహేవ్ చేస్తాం ఆడపిల్ల బిహేవ్ చేస్తే కానీ కంట్రోల్ చేసుకునే దాన్ని నేను నలుగురికి తెలియకుండా సో లైక్ ఆ డిస్క్రిమినేషన్ అంత తీసుకునే అంత స్ట్రాంగ్ కాకుండా అప్పుడు నాకు సో ఒక పాయింట్ వరకు కూడా లైక్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్ అయిన నలుగురికి తెలియకుండానే ఐ మేనేజ్డ్ అండ్ ఎప్పుడైతే ఐ ఫెల్స్ లైక్ ఓకే దిస్ ఈస్ ద టైమ్ అనుకున్నప్పుడు ఐ ఓపెన్ టు మై ఎంప్లాయీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఇంజనీరింగ్ చదివి బోటికి పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు బేసిక్గా ఆడపిల్ల మనస్తత్వం ఉన్న నాకు మా ఇంట్లో ఒక మెషిన్ ఉండేదండి అది మా అమ్మది పిల్లప్పుడు ఇచ్చానంట సో మా మమ్మీ స్టిచ్ చేసేదన్నమాట లైక్ మా మమ్మీకి చాలా లైక్ చిన్నపిల్లాడు అందులోనూ లైక్ ఐమ్ ద థర్డ్ వన్ ఐమ్ ద యంగెస్ట్ వన్ అందులో నాకు ఆడపిల్ల మనస్థిత్వ ఉంది బట్ మమ్మీతో చాలా దగ్గరగా ఉండేదాన్ని నేను సో మమ్మీ స్టిచ్ చేస్తుంటే లైక్ షీ యూస్ టు స్టిచ్ హర్ సెల్ఫ్ అక్కకి తను స్టిచ్ చేస్తుంటే అక్కడే కూర్చొని కట్ చేయడము చిన్న చిన్న అది అది ఇంట్రెస్ట్ ఉండింది నాకు అండ్ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మా అక్క కూడా లైక్ షీ వాజ్ సో మచ్ ఫ్యాషినేటెడ్ టువర్డ్స్ క్లోతింగ్ అనమాట బట్ బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడైతే ఈ ఫ్యాషన్ అంటే ఇంత ముందుకెళ్ళింది కానీ బ్యాక్ ఇన్ ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నన్ను చాలా చిన్న చిన్న ఏజ్ అప్పుడు అక్కకి అంత తనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డ్యూ టు ఫ్యామిలీ రీజన్స్ అండ్ ఆల్ థింగ్స్ షీ టుక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ షీ సక్సీడెడ్ ఇన్ దట్ డో తనకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తనతో షాపింగ్కి వెళ్ళినప్పుడు అంతా చూసినప్పుడు వాజ్ వెరీ లైక్ ఆ బట్టలు ఆ కలర్స్ అవన్నీ చూసి చాలా ఫ్యాసినేట్ అయ్యాను నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి నాకు చాలా స్ట్రాంగ్గా ఉండింది డెఫినెట్గా నేను ఫ్యాషన్ డిజైనరే అవ్వాలి బట్ వీటితోనే నా ప్రపంచం ఊహించుకున్నాను కానీ బ్యాగ్ దెన్ ఆల్సో ఫ్యాషన్ టెక్నాలజీ చదువు కూడా అంత ఈజీ కాదు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ బ్యాగ్ దెన్ అప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ లైక్ సమ్వేర్ అరౌండ్ ఎయిటీన్ ల్యాక్స్ అట్లా ఉండింది అనమాట అప్పుడు కూడా అండ్ లైక్ వీ కుడెంట్ అఫోర్డ్ దాట్ సెకండ్ థింగ్ వచ్చేసి అబ్బాయిలని ఫ్యాషన్ టెక్నాలజీ చదివించే రోజులు కాదు ఇప్పుడు కూడా చాలా తక్కువే చదివిస్తారేమో ప్రాపర్ ప్రొఫెషన్ అంటే ఏ బీటె ఇంజనీరింగో లేదంటే మెడిసిన్ ఇంకోటో ఇంకోటో అనుకుంటారు కానీ లైక్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకునే అబ్బాయిలు చాలా తక్కువ ఇప్పుడు కూడా అప్పుడు అసలే లేదు సో ఇంకా నాకు అంత గట్టిగా నేను చెప్పలేకపోయా పోయాను కూడా ఇంట్లో లేదు డెఫినెట్గా నేను ఇదే చదువుకుంటాను అని కూడా నేను చెప్పలేకపోయాను సో సంహవ్ ఇంకా లైక్ మా అక్క చెప్పింది నువ్వు ఈ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకో ఇది ఇది చదువుకో అని తను చెప్పినట్టుగానే నాకు నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను అదే చదువుకున్నాను అండ్ అక్కడితో అయిపోయింది చదువుకోవడం వరకు మాత్రమే తెలుసు ఆ తర్వాత లైక్ ఐ డి అపియర్డ్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూస్ ఎందుకంటే చదువుకోవడం తెలుసు కానీ నీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నేను ఏం అవును యా వెళ్ళను సో ఇంకా ఆ తర్వాత నేను ఒక్కదాన్నే ఇట్స్ బీన్ లైక్ బ్యాక్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటా ఒకదాన్న ఒక చిన్న షర్టర్ లైక్ సిక్స్ హండ్రెడ్ సెఫ్టీ ఉంటుంది నేను ఒకదా అప్పుడు బై దాట్ టైం నాకు ఇంటర్మీడియట్లో అవగాహన ఉంది నేను ఇదే ప్రొఫెషన్ చూస్ చూస్ చేసుకోవాలని అండ్ ఈ ఫోర్ ఇయర్స్లో నేను లైక్ నా క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా సార్ చెప్పేదేమో ఫ్లూయిడ్ మెకానిక్స్ నాకు అదే కదా ఇలా కూర్చొని దానికి అలా చేసి అలా చేస్తే అలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఈ కలర్స్ యూజ్ చేస్తే ఇలా ఉంటుంది నేను క్లాస్లో కూర్చొని ఇది ఆలోచించుకునేదాన్ని దీంతో పాటు ఇప్పుడు ఇంత యూట్యూబ్లో ఏదైనా నేర్పించేస్తున్నారు ప్రతిదీ నేర్పించేస్తున్నా అప్పుడు అంత లేకుండా ఏది నేర్పించ ఏది మనం ఏది సర్చ్ చేసినా కూడా అంత ఇన్ఫర్మేషన్ రాకుండా బట్ దెర్ ఆర్ బ్లాగ్స్ ఉంటాయి అనమాట సో ఆ బ్లాగ్స్ని అర్థం చేసుకొని కట్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఐ యూస్ టు గెట్ దాన్ అవుట్పుట్ అప్పట్లో ఇంట్ ఇదంత ప్రాసెస్ నా బీటెక్లో జరిగింది చదువుకునేది బీటెక్ అయినా కూడా ఇంటికొచ్చి ఇది ఈ పనులు చేసేదాన్ని సో బీటెక్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ స్మాల్ స్టోర్ అనమాట స్టోర్ కాదు ఇట్స్ అప్పట్లో ఇంకా నన్ను అడితే అది ఒక టైలర్ షాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే నాకు నేనే స్టార్ట్ చేసుకున్నాను ఐ వాజ్ ద ఓన్లీ ఎంప్లాయ్ బై దాన్ని ఒకదాన్నే కట్ చేసుకునేదాన్ని ఒకదాన్ని కుట్టుకునేదాన్ని ఒకదాన్ని షాపింగ్కి వెళ్ళేదాన్ని ఒకదాన్ని ఆర్డర్స్ తీసుకునేదాన్ని ఎవ్రీథింగ్ సో మెల్లిమెల్లిగా మెల్లిగా బ్యాక్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐ వాజ్ ఇన్ టూ ఆన్లైన్ అనమాట అండ్ వచ్చిన కొన్ని రోజులకే ఇట్ వాజ్ హ్యూజ్ సక్సెస్ కాదంబరి కదా కాదంబరి కాదంబరి స్టూడియో స్టూడియో అని పెట్టారు ఇప్పుడు ఏంటి మీరు యూటేక్ రెడీమేడ్ ఇస్తారా లేకపోతే ఆర్డర్స్ తీసుకుంటారా ఎలా వీఆర్ ఇన్ టు డిజైన్ అవేర్ అండి సో వి డిజైన్ ఫ్యూ అంటే ఎవ్రీ డిజైన్స్ చేస్తాము అండ్ ఆ పర్టికులర్ వి పోస్ట్ చేస్తే వి గెట్ ఆర్డర్స్ ఇన్ దాట్ వే ఓకే సో వి డూ అంటే దాని ప్రకారం కస్టమైజ్ ఆర్డర్స్ కూడా చేస్తాయా కస్టమైజ్ కస్టమైజ్ కూడా చేస్తాము అండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీఆర్ ఇన్ టు మెన్ ఆల్సో సో లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ కాంబినేషన్ మ్యాచింగ్ ఇదంతా జరుగుతుంది కదా సో మెనీ ఆఫ్ ఆర్ క్లయింట్స్ ఆస్క్ లైక్ మెన్స్ వేర్ కూడా చేస్తారు ఇప్పుడు మెన్స్ వేర్ కూడా చేస్తాం సో అయితే ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మీరు ఎలా నార్మల్లీ వాట్స్ యువర్ నార్మల్ డే లైక్ నార్మల్ డే లైక్ ఇప్పుడు ఇంకా సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటారా అసలు లేదా నో నో అసలు నో నో అసలు లేదు కదా ఎందుకంటే ఆ నా ఫ్యామిలీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్పెండ్ చేసేది నా ఎంప్లాయిస్ తోటి అండ్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు అంటే వీ కెనాట్ సే ఈవెన్ ఎంప్లాయీస్ అయినా కూడా బాగా ట్రీట్ చేయాలి లైక్ బికాస్ వాళ్ళు నాకు పని చేసి పెడుతున్నారు నేను వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాము అడ్ అట్లా అని చెప్పేసి వాళ్ళు నన్ను బాగా ట్రీట్ చేయాలని లేదు లైక్ నార్మల్గా చేసినా కూడా దట్ వుడ్ బి ఫైన్ బట్ అలా కాదు నన్ను చాలా ప్రీషియస్గా చూస్తారు ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా చూసుకుంటారు అండ్ ఐ ఫీల్ లైక్ ముందు నుంచి బా బాగా చూస్తారని ఎందుకు చెప్తానంటే వీ టుగెదర్ లైక్ వర్క్ లైక్ ఏ ఫ్యామిలీ సో అక్కడే నేను నా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ సెల్ఫ్ కాన్షియస్గా ఏం ఫీల్ అను లైక్ సో ఎంత మీరు కోర్స్ ఎంత ఇమాన్సిపేటెడ్గా ఎంత ఏంటంటే ఇండిపెండెంట్గా ఆలోచించే మహిళ అయినా కూడా ఒక పాయింట్ అయ్యాక ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఐ నీడ్ మ్యాన్ ఇన్ మై లైఫ్ అని వస్తుంది అనిపిస్తుంది సో ఎప్పుడైనా వచ్చిందా ఆలోచన హౌ డూ యూ నార్మలీ అంటే థింక్ అబౌట్ డీస్ థింగ్స్ ఇన్ లైఫ్ అంటే బికాస్ మీరు ఇప్పుడున్న సొసైటీలో మీరు తీసుకున్న డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ బోల్డ్ చాయిస్ నా జీవితం నాది నా శరీరం నాది నా ఆలోచనలు నావి ఐ విల్ చూస్ టు బీ వాట్ ఐ యామ్ అని అనుకున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఐ వాజ్ రిలేషన్షిప్ విత్ ఫర్ లైక్ లాంగ్ సిక్స్ ఇయర్స్ ఒక సిక్స్ ఇయర్స్ పాటు ఉన్నాను అండ్ వి గాట్ లైక్ బ్రేక్అప్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది బట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ అదంతా జరిగిన తర్వాత ఐ డోంట్ బ్లేమ్ దాట్ పర్సన్ ఇద్దరు మంచి మనుషుల వ్యక్తుల మధ్య కూడా కొన్ని కొన్నిసార్లు రిలేషన్షిప్ వర్క్ అవ్వకపోవచ్చు లైక్ ఇద్దరులో ఎవరో ఒకరు మిస్టేక్ అన్నాక లేదు సమ్ టైమ్స్ లైక్ లైక్ రిలేషన్షిప్ లో సోల్ లేకపోతే హ్ టు మూవ్ ఆన్ అండ్ నాకు ఈ అట్ దిస్ పర్టికులర్ టైం అప్పటి నుంచి ఇప్పటికి అనిపించేది ఏంటంటే లైక్ ఇన్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్తో కూడా నేను ఉండలేకపోయాను అంటే సమ్ నాట్ కి నేను నా మైండ్ సెట్ అంతా తొందరగా అర్థం చేయాలి అంటే చాలా మందికి అవగాహన బ్లేమ్ ది అదర్ పర్సన్ అనుకుంటారు అనుకుంటారు చాలా మంది బికాస్ నాకు చాలా తొందరగా కోపం వస్తుంది వెరీ అగ్రెసివ్ పర్సన్ కొంత తొందరగా కోపం ఉంచే వాళ్ళకు తొందరగా పోతుంది అంటారు కానీ నాకు అలాగే వచ్చిన కోపానికి ఆన్సర్ నాకు అవతల పర్సన్ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా ఐ ఐ ఐ బిహేవ్ ఇన్ దట్ స్టబ్ వే అండ్ నా కోపానికి చాలా ప్రాపర్ బట్ ప్రాపర్ రీజన్ ఉంటుంది ప్రతి చిన్న చిన్నదానికి కాదు అవతల పర్సన్ హానెస్ట్గా ఉండాలి లైక్ ఫ్యూ అదర్ ఉన్నాయన్నమాట మేబీ కొంతమంది రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటారు బ్యాక్ దెన్ నాకు అడ్జస్ట్ అయ్యే బిహేవియర్ లేకుండా మేబీ ఫ్యూ ఫ్యూచర్లో వెళ్తే కూడా ఆ పర్టికులర్ పర్సన్తో అంటే రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో అంత తొందరగా అడ్జస్ట్ అవ్వనేమో మిగతా విషయాలు అన్నిట్లో కూడా లైక్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఇట్లా ఆలోచిస్తాను రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంచెం I a boyfriend. Yeah, yeah, yeah. We met uh, through some like. Uh, dating and how app. did he respond to your story? Your story of transformation? Uh, it's like uh, he he's also into community. Community, uh, like back then, I'm not a trans woman. I was a like, uh, boy or gay or yeah. whatever. So we were like on the same phase. Maybe. Uh, he's also part of the community, yeah, obviously. Yeah, not yeah. trans community. Mm -hmm.

అది బట్ మీరు బ్రేక్ చేసుకున్నారు అంటే మీకు మీకు సరిగ్గా అనిపించలేదు సెట్ అవ్వలేదు ఇద్దరికి ఇద్దరికీ సెట్ కాలేదు వెల్ చాలా పర్సనల్ విషయం అయినా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటే దిస్ ఇస్ మెయిన్లీ టు అండర్స్టాండ్ మీ మైండ్ సెట్ ఎలా మారుతూ వచ్చింది కాలక్రమంలో అని ప్రయారిటీస్ పరంగా బికాస్ అందరికీ ఒక పాయింట్ ఆఫ్ అరైవల్ ఉంటుంది కదా సుభలక్ష్మి బికాస్ చూడండి చాలామందికి చదువుకోవడం చాలామందికి ఇంకేంటి నేనేమో అనుకుంటున్నాను ఒక పైలట్ అవుదాం అనుకుంటున్నాను లేకపోతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అలా అలా మీరు అవుదాం అనుకున్న అల్టిమేట్ పాసిబిలిటీ మీరు ఫండమెంటల్ షిఫ్ట్ చేసేసారు అంటే యూ హవ్ ఎక్స్పీరియన్స్డ్ పీక్ ఆఫ్ ఎనీ ఎనీథింగ్ ఎనీబడి కెన్ ఎక్స్పీరియన్స్ అంతకంటే పెద్ద చేంజ్ ఎవరికి అవ్వదు లైఫ్లో అది అయ్యాక మీ మైండ్ సెట్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు రోజు అందరికీ ఉండేవి ఏంటి సంపాదించాలి నాకైనా బట్టలు కొనుక్కోవాలి మంచి ఫుడ్ తినాలి ట్రావెల్ చేయాలి ఇవే ఉంటాయి సో మీకు అలాగే ఉన్నాయా లేక ఇంకా యూ వాంట్ టు నా నా ప్రయారిటీస్ వచ్చేసి ఎనీ పాయింట్ ఆఫ్ నా బిజినెస్ అండి సో దాని గురించి మాత్రం ఎక్కువ ఆలోచిస్తాను నేను బికాస్ ఎట్లా ఎక్కువ ఎంత ఎర్న్ చేయాలని కాదు ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అనమాట దాట్స్ మోర్ హ్యాపీనెస్ లైక్ నాకు అది బాగా అనిపిస్తుంది సో దా నాకు అట్లా ఫ్యామిలీని పెంచుకున్నట్టుగా అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై ప్రయారిటీ ఆల్ అబౌట్ మై స్టోర్ మై బిజినెస్ క్లోతింగ్ చుట్టూ అందమైన బట్టలు ఉండడం ఇదే ఇంతకు మించి ఎక్కువే ఉండదు నాకు

సో దాట్స్ హౌ నాకు ఇంకా ఒక ఇంకా నెక్స్ట్ ఒక రాబోయే ఒక వన్ మంత్కి కావాల్సిన చీరలు మాత్రమే నా వాడ్రూబ్లో ఉంటాయి అంటే సారీస్ శారీస్ లైక్ రెగ్యులర్ వేర్ కాదు డైలీ బేసిస్లో శారీస్ కట్టుకోను కాబట్టి మిగతా అవన్నీ కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఐ ప్రిఫర్ లైక్ డిజైనర్ వేర్ కాబట్టి మ్యాక్సిమం ఒక పది పదిహేను ఉంటాయి అండ్ అందులో ఆ పది పదిహేను కూడా ఇంకా లైక్ నా స్పెషల్ అకేషన్స్లో నేను లైక్ ఎవరికి ఇవ్వను అనుకున్నవి మాత్రమే ఉంటాయి ఇంకా మిగతా వాడ్రూబ్ అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది మీ గ్రోత్ చూసి అక్కే ఉంటారు ఇప్పుడు దిస్ ఈజ్ అ బిట్ సెన్సిటివ్ థింగ్ ఎంత ఎదిగినా కూడా తను ఇప్పటికీ నన్ను తమ్ముడులాగే చూస్తుంది నేను తమ్ముడులాగే ఉంటాను ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ దట్ హోప్ షీఈ్ అ బిట్ బిట్ సెన్సిబుల్ అంటే సెన్సిటివ్ పర్సన్ అనమాట స్ట్రాంగ్ తను చాలా స్ట్రాంగ్ బికాజ్ తన గురించి పర్టిక్యులర్గా చెప్పాలి మేబీ తన లాంటి నాకు ఉండకపోయి ఉంటే కనుక ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ టూ కైండ్ ఆఫ్ లైక్ మిగతా ట్రాన్స్ఫర్మర్ ఎట్లయితే ఉన్నారో వాళ్ళ అయిపోయి ఉండేదాన్ని ఏమో దారి దారి తప్పేదాన్ని ఎందుకంటే తనను చూస్తూ పెరిగాను అనమాట తనని రెప్లికేట్ చేస్తూ పెరిగాను నేను తనలాగా మాట్లాడేదాన్ని తనలాగా డ్రెస్ చేసుకునేదాన్ని సో షీ వెరీ స్ట్రాంగ్ విమెన్ ఎటువంటి సిచ్యువేషన్స్కి భయపడదు సో తను చూస్తూ పెరిగాను సో ఇట్లా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కమాండింగ్గా ఉండాలి ఇవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నెవర్ నేను నన్ను నేను ఎప్పుడు కూడా అలా అలాంటి లో ఊహించుకోలేదు అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా మా నా క్లాస్మేట్స్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సిస్టర్స్కి భయపడే వాళ్ళు కాదు లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అప్పుడు నేను అనుకునేదాన్ని మాకు కూడా వీళ్ళలాగా ఉండొచ్చు కదా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అంటే లైక్ లైక్ ఓవర్ ఫ్రెండ్లీ వాళ్ళు అలా ఉండొచ్చు కదా తను ఎందుకు ఇంత లైక్ చెప్తే వియర్గా ఉంటుంది తను ఆల్మోస్ట్ ఎలా అంటే అంతలేని కథలు జై జైప్రద గారు ఉంటారు కదా అలాంటి టైప్ అన్నమాట యా వెరీ రెస్పాన్సిబుల్ సో దాట్ ఇస్ వై దర్ ఈజ్ నా హా బింగ్ బీన్ సేయింగ్ లైక్ షీస్ మై ఫాదర్ ఫిగర్ అని చెప్పి సో ఫర్ వై యూస్ ఏ త తను యువర్ లైక్ బ్రదర్ టు హర్ అండ్ తమ్ముడు లాగా అని యాక్సెప్ట్ చేయలేదు నా పాయింట్ ఆఫ్ రేచాలి లేక యా అంటే నేను ఎంత చేంజ్ అయినా కూడా తన దృష్టిలో నేను తమ్ముడిని అంటే అది ఎలా బయటపడుతుంది అది అది ఎలా బయటపడుతుంది అంటే తను క్లియర్ గా చెప్తుంది నేను మిగతా విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏదున్నా కూడా ఈ విషయం యాక్సెప్ట్ చేయడం నా వల్ల కాదు మేబీ ఇంకొక పది సంవత్సరాల తర్వాత కూడా నేను అంత స్ట్రాంగ్ కాదు సో అర్ పాయింట్ మీ హర్ బ్రదర్ బయాలజికలీ ఐమ్ హర్ బ్రదర్ కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలండి ఇంకా లేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే దట్ డజంట్ వర్క్ సో వాట్స్ వాట్ స్ట్రాంగ్ స అంటే మీరు ఎంత కరేజ్ తోటి సమాధానం ఎంత మెచ్యూరిటీతో సమాధానం పరచుకొని ఫ్యామిలీ కదండి ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళని హ్యాపీగా ఉంచడము అంటే బట్ అదర్వైజ్ మాట్లాడుకుంటారు యా లైక్ చాలా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు షేర్ చేసుకుంటారు మీ బొటిక్ వచ్చారా అక్క అన్నీ వచ్చారు బట్ మిమ్మల్ని ఇలా చూస్తే యాక్సెప్ట్ చేయరు చేయలేదు చేయలేదు సో మీరు వెళ్ళరా తన ముందుకి చీర కట్టుకొని లేదు యూ గో యాస్ అ నార్మల్ బ్రదర్ చాలా రేర్గా కలుస్తాము యా నార్మల్ బ్రదర్ ఇట్స్ అ వెరీ హార్ట్ ప్లేస్ అమ్మా సో సారీ బట్ ఐఎమ్ సారీ నాట్ బికాజ్ ఏదో మీకు తక్కువ జరిగిందని కాదు మనసు చాలా ముందే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను అక్కడిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేకుండా ఇష్టమైన వాళ్ళ దగ్గర వెళ్ళి యాక్సెప్టెన్స్ పొందాలని మనసుకు ఉంటుంది కదమ్మా ఉంటుంది ఉంటుంది కదా సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ హ్యావ్ చోజన్ యువర్ లైఫ్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్ విత్ యువర్ హోప్ హోప్ ఈస్ వాట్ సమ్థింగ్ విల్ చేంజ్ యా అంటే అయితే ఒక చిన్న విషయం చెప్పాలండి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మా అక్కతో ట్రాన్స్ఫర్మేషన్కి ముందు ఇట్ వాస్ అ క్యాజువల్ కన్వర్సేషన్ విత్ మై సిస్టర్ షీ వాస్ కుకింగ్ సంథింగ్ అండ్ హెల్పింగ్ తను ఏమని చెప్పిందంటే ఐ సైడ్ లైక్ అక్క నేను ఇట్లా ట్రాన్స్ఫర్మ్ అవుదాం అనుకుంటున్నాను సో అండ్ సో అని చెప్పింది వెంటనే తను ఏమడింది అంటే ఏముంది కమ్యూనిటీలో ఏముంది దే ఆర్ లైక్ డూయింగ్ దే దే ఆర్ ఇన్ టు దే ఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ అండ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇటువంటి కమ్యూనిటీకి వెళ్ళి ఏం చేస్తావు దర్ ఈస్ నో రెస్పెక్ట్ టువార్డ్స్ యువర్ కమ్యూనిటీ సో ఇలా అట్లా అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఓకే అంటే అక్క చూస్తుంది వన్ సైడ్ ఆఫ్ కాయిన్ మాత్రమే కమ్యూనిటీ గురించి ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్తే ట్రాన్స్ఫర్మన్ అలాగే కనిపిస్తారు కాబట్టి తను అలాగే అర్థం చేసుకుంది నేను ఏమనుకున్నా అంటే తను ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంట్లోనే నేను ఉన్నాను కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటుందేమో అనుకున్నాను కానీ దిస్ ఈజ్ వై ద రీజన్ మా అక్కనే కాదు ట్రాన్స్విమన్ని చాలా ఫ్యామిలీస్ ఎస్పెషలీ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా వాళ్ళే తక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు ట్రాన్స్విమన్ని మీనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ ప్రాచీ షీఈస్ ఆల్సో ట్రాన్స్విమన్ అండ్ షీఈస్ ద ఫస్ట్ ట్రాన్స్ డాక్టర్ అనమాట మన సౌత్ ఇండియాలో ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ టోటలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరూ కూడా ఇప్పటికీ ఇంత సాధించిన తర్వాత కూడా తను ఇంటికి వెళ్ళదు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే అది నిజంగానే ఒక సోషల్ టాబు ఉన్నమాట వాస్తవం అది ఎలా అయితే యూ హ్ యాక్సెప్టెడ్ ఎల్స్ బట్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ చదువుకొని పేరెంట్స్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేటెడ్ అసలే ఐ ఐఫీల్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐన్లీ అసెసింగ్ నాకు తెలిసింది కాదమ్మా నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చిన థింగ్ అనమాట ఎందుకు చాలా ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ లేని వాళ్ళు మైండ్ అప్లై చేసి

మీరు ఎలా బ్రతుకుతారు రేపు అనే ఒక ఫాదర్ ఫిగర్ అన్నారు కదా అందులో ఫాదర్ కు ఉండేది ఫస్ట్ ప్రొటెక్షన్ మదర్ కు ఉండేది అక్సెప్టెన్స్ సో అక్కకి అది ఉండడం సహజమే అండ్ ఐ థింక్ ఆల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఛాలెంజ్ దట్ దే విల్ వరీ ఫర్ యూ బికాస్ మీకు ఎక్కడ రెస్పెక్ట్ పొరపడుతుంది అండ్ నిజంగా బ్రాడ్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఇన్ హౌ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాల్లో కావచ్చు బయట మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో కావచ్చు ఇతర ప్లేసెస్ లో కావచ్చు చాలా నెగటివ్ ఒకటి పాతుకుపోయింది అది మారాలంటే ఖచ్చితంగా మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ చాలా మంది ఐ నో డాక్టర్ వైజయంతి వాసంతి తెలుసు వెరీ వెరీ వండర్ఫుల్ స్పీకర్ చాలా అద్భుతంగా మాట్లాడతారు ఐ నో హర్ వెరీ తెలుసు రచన కూడా తెలుసు అలాగే ఇంకో ఇద్దరు పాస్ట్ కానీ అది అలాంటి వాళ్ళు వచ్చి పాజిటివ్గా మార్చాలి ఒక ప్రభావం చూపాలి మేబీ దట్స్ యువర్ బిగ్గర్ కాలింగ్ ఆల్సో ఎస్ బికాస్ మీలాంటి వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు కదా చాలామంది ఉన్నారు అది లైక్ మీరు ఇక్కడ కూర్చుంటే వేల మీద లెక్క మంది ఉన్నారు కదా అలా కాదు చాలామంది ఉన్నారు అండ్ ఐ పర్సనలీ ఫీల్ మీరు మూవీస్ ఇదంతా అన్నారు కాబట్టి నాకు ముందు నుంచి అనిపిస్తుంది ఏంటంటే నైంటీస్లో ఎయిటీస్లో ఒక గే క్యారెక్టర్ని కానీ ఒక ట్రాన్స్ క్యారెక్టర్ని కానీ చాలా వల్గర్గా చూపించేవాళ్ళు అదే ఇంపాక్ట్ సొసైటీ మీద ఉండింది అండ్ ఇంకా లాస్ట్ ఒక టూ థౌజండ్స్లో కూడా అలాగే చూపించేవాళ్ళు సో మనకి మూవీస్ అనేది చాలా పెద్ద మీడియా కదా వాళ్ళు ఏది చూపిస్తే మీరు నిజంగా చూసారా అంటే ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ అంటే అంటే ఇప్పుడు కాదు ఇలా సైడ్కి చున్నీ ఇలా కట్టుకొని ఇక్కడ రెండు పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా బయట లెగ్గే అంటే ఎవరైనా పింక్ షర్ట్ వేసుకొని పింక్ లిప్స్టిక్ వేసుకొని డెస్పరేట్గా బిహేవ్ చేస్తే వాళ్ళు ఎవరైనా చూసారా లేదు కానీ ఎందుకు ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఇలా ప్రొజెక్ట్ చేయడం వల్లే సొసైటీలో ఉన్న పేరెంట్స్కి మనం వాళ్ళని చూసి నవ్వుకుంటాం కదా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల్ని కూడా ఇలాగే నవ్వుకుంటారనే ఒక ఇంటెన్షన్తో పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కరెక్ట్ అవును అండ్ ఇప్పుడు కూడా మీరు మీరు చాలామందిని చూస్తుండచ్చు మనం ఇప్పుడు ఇంతకుముందు ఉంటే మూవీస్ ఇప్పుడేంటి మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వీటిలో చూస్తే కనుక చాలామంది ఆ పిల్లలు కొంచెం ఇట్లా ఫెమెన్గా ఇదంతా బిహేవ్ చేయడం చూస్తాము కానీ చ దాన్ని మళ్ళీ 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 ట్రోల్ చేసి ఇంకొక విధంగా చూపించేది ఈ మీమర్స్ వీళ్ళందరూ కూడా అవును వాడు చేసేది వాడు ఆనందం కోసము లేకపోతే ఎక్స్వైజీ థింగ్స్ కోసం వాడు చేసేది ఒకటైతే దాన్ని ట్రోల్ చేసి దాన్ని ఇంకోటి ఇంకోటి చేసి మల్టీ మల్టిపుల్ టైమ్స్ మనకు కనిపించేలాగా చేసేది వీళ్ళు వాళ్ళకు కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న నేను ఎవరైతే ఇవన్నీ క్రియేట్ చేస్తారో వాళ్ళకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండింది వాళ్ళు ఏదో ఇంకా నిజంగా చెప్పాలంటే కొంచెం మెంటల్ స్టేటస్ సరిగా లేని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు ఎవరు కమ్యూనిటీలో కూడా అవును వీళ్ళని మల్టిపల్స్ టైమ్స్ చూపించడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు కొంచెం ఈ ట్రాన్స్ కమ్యూనిటీ ఎల్జిబిటీలో వీళ్ళందరికీ మైండ్ సరిగ్గా ఉండదేమో అనే ఒక థింగ్ కూడా ముందుకెళ్తుంది అవును కానీ బయట మనం ఎవరినైనా చూస్తాం అట్లా కొంచెం చాలా తక్కువ నాట్ ఈవెన్ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా కాదేమో దాట్ ఈస్ వాట్ అండ్ సెకండ్ థింగ్ ఒకటి వచ్చేసి నన్ను ఇంతకుముందు ఎవరు అడిగినా కూడా ఇంటర్వ్యూ అయితే నేను నో చెప్పాను ఎందుకంటే ఏం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఒక ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి మీలాంటి ఇంటె ఇంటెలెక్చువల్ పర్సన్స్ అడిగి లైక్ వీళ్ళు మీలాంటి వాళ్ళు అడుగు అడిగితే అడిగితే అది ఒక రకంగా ఉంటుంది లైక్ వీళ్ళేం చేస్తున్నారంటే మిగతా యూట్యూబర్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు ఇటువంటి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ గురించి సరిగ్గా అవగాహన ఉండదు సొసైటీ ఏమనుకుంటారన్న అవగాహన ఉండదు ఆ పిల్లలకి తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మీకు అబ్బాయిల మీద ఫీలింగ్స్ వస్తాయా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇవంతా దేనికండి ఇటువంటి ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే సొసైటీకి దేనికి ఉపయోగపడుతుంది కరెక్ట్ ఇది ఈ రెస్పాన్సిబిలిటీ ఉండింది కదండి ఈ వీళ్ళందరి మీద ఇటువంటి క్వశ్చన్స్ అడిగి ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే ఆ పిల్లలకి సరిగ్గా తెలియ మైండే సరిగా పనిచేయదు చాలా మందికి అంటే బహుశా మీరు అన్నట్టు ఆ ఏజ్ ప్రొఫైల్లో ఉండేది మెయిన్ ముందు క్యూరియాసిటీ కొంత ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఎందుకంటే దాని ఇంప్లికేషన్స్ ఏంటో అర్థం కావు అవును బట్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ అఫ్కోర్స్ అంటే సహజంగానే ప్రతి వాళ్ళ లైఫ్ ప్రోగ్రెషన్లో రిలేషన్షిప్స్ ఎలా వస్తాయి అని తెలుసుకునే ఒక కుతూహలం అందరిలో ఉంటుంది కరెక్ట్ బట్ వాట్ యూ సైడ్ ఇస్ రైట్ దట్ స్టీ టైప్ చేయడం కలిపి తీసుకొచ్చి ఇంటర్వ్యూ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగడము వాళ్ళు అంతకంటే పిచ్చి ఆన్సెస్ చెప్పడము ఈ ఈ ఇదంతా తీసి సొసైటీ మీదకి వదలడము అప్పుడు అంటే జనాల మీద వదలడము ఇంకా వాళ్ళు కూడా ఓకే వీళ్ళంటే ఇలాగే ఉంటారు వీళ్ళకొక లైఫ్లో ఒక గోల్ ఉండదు ఒక అచీవ్ చేయాలన్న ఇది ఉండదు వీళ్ళు ఇలాగే ఉంటారు అనుకుంటారు అలా కాదండి నాట్ ఓన్లీ అబౌట్ ట్రాన్స్ ఉమెన్ గేస్లో కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ ప్రెషర్స్ ఇవన్నీ ఫీల్ అందరు అబ్బాయిలాగే అందరు అమ్మాయిలాగే ఫేస్ చేసేవాళ్ళు అందరికీ ఉంటాయి అవును యూజ్ కానీ జనాలకి ప్రొజెక్ట్ చేయబడింది జనాలు అర్థం చేసుకుని గేస్ అంటే సెక్షువల్గా చాలా డెస్పరేట్గా ఉంటారు తప్పు కదా లైక్ ఐ వాంట్ టు టెల్ దిస్ అందరూ ఉంటారు అబ్బాయి అంటే అందరూ అంటే అందరూ ఉండే కాదు అబ్బాయిలో ఉంటారు సెక్షువల్గా ఉండే ఉండేవాళ్ళు అమ్మాయిలో ఉంటారు గేస్లో ఉంటారు ట్రాన్స్ఫర్మేర్లో ఉంటారు అందరూ ఉంటారు కాకపోతే ఇది ఎందుకు ఇట్లా ప్రొజెక్ట్ చేయబడుతుంది అనేది నాకు చాలా డిసర్టనింగ్గా ఉంటుంది అంటే అంటే దట్ ఈస్ బికాజ్ అగైన్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఐమ్ జస్ట్ అంటే ట్రైంగ్ టు థింక్ అలాంగ్ విత్ యూ బహుశా ఇక్కడ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైందంటే ఇది జెండర్ ట్రాన్స్ఫర్మేషనే కాబట్టి సంథింగ్ వెరీ ఫండమెంటల్ టు లైఫ్ ఈ ఈ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారు ఎలా వాళ్ళకి మైండ్లో థాట్స్ వస్తూ ఉంటాయని ఒక స్టీరో టైపింగ్ మీ ఫైనల్ మీ రెస్టింగ్ ప్లేస్ ఏంటి శుభలక్ష్మి అంటే దేవుడా ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఒక పాయింట్ ఉంటుంది కదా ప్లేస్ అది ఏంటి మీకు నేను ముందు నుంచి కూడా నేను ఎప్పుడైనా కొంచెం ఫార్వర్డ్ ఆలోచిస్తాను కాబట్టి సమ్హౌ నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా వచ్చేసరికి ఐ థాట్ ఆఫ్ లైక్ ఐ హ్యావ్ టు రిటైర్ అంటే ఈ వర్క్ ఇదంతా మేబీ ఒక ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ ఆ తర్వాత అప్పటికల్లా ఎవరిథింగ్ హ్యాస్ టు బీ సెటిల్డ్ అంటే ఐ డోంట్ టు వైండ్ అప్ మై బిజినెస్ నో మ్యాటర్ వాట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్ కాకపోతే ఇప్పుడు నో అమ్మాయిలు ఆడ లైక్ ఆడపిల్లలు బట్టలు చాలా ప్రెజరైజ్డ్ కాన్సెప్ట్ అది సో ఈ ప్రెషర్స్ అన్నీ లైక్ తగ్గించేసి బై ఫార్టీ ఫైవ్ ఐ హ్యావ్ టు లివ్ ఎ ప్లెజెంట్ లైఫ్ నాట్ గాడ్ డెఫినెట్లీ మేబీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా ఆలోచన విధానం ఇట్లా ఉంది మేబీ ఆఫ్టర్ లైక్ అప్పుడు అలా లైక్ మేబీ టువర్డ్స్ ఎనీథింగ్ ప్లెజెంట్గా ఉండే విధంగా ఐ ఆల్వేస్ ఎవరైనా ఎలా ఉన్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే హ్యాపీగా కాదు నేను ప్లెజెంట్గా ఉండాలని చెప్పే పర్సన్ని సో ప్లెజెంట్ లైఫ్ స్టైల్ ఉండాలి సో దాట్ ఈజ్ ఆల్ మై థింగ్ అబౌట్ హ్యాపీ అనేది ఇట్స్ అ టెంపరీ థింగ్ కొద్ది కాసేపు హ్యాపీగా ఉండగలుగుతాం ఒక పది నిమిషాలు హ్యాపీగా ఉండగలుగుతాం కానీ ప్లెజెంట్ ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పటికీ హ్యాప్ ప్లెజెంట్గా ఉండొచ్చు కదా వెరీ ట్రూ వెరీ ట్రూ సో అయితే మరి మీ యూ ఫౌండ్ యుయర్ కాలింగ్ అండ్ మీ ఫార్టీ ఫిఫ్త్ ఇయర్ వచ్చేలోపు మీరు చక్కగా ప్రజెంట్ స్థితికి ఎదగడానికి మీ బిజినెస్ కూడా అలా పికప్ అవుతుందని ఆశిస్తున్నాం మరి మీ బిజినెస్ నేను చూడాలంటే బట్టలు ఎలా ఉన్నాయి మీ అందరం చూడాలంటే ఏం చేయాలి ఐ థాట్ ఆఫ్ ఇన్వైటింగ్ అంటే అందరూ స్టోర్కి వచ్చి ఉండుంటే కనుక దట్ వుడ్ బి మోర్ బట్ యువర్ ఆన్లైన్ కదా ఆన్లైన్ ఉన్నారు కదా యా వీఆర్ ఆన్లైన్ యా కాదంబరి స్టూడియో కాదంబరి స్టూడియో అంటే మీ ఫ్యాషన్స్ అని మీ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అని ఫ్రమ్ అంటే లైక్ ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చేసిన నా డిజైన్స్ కానీ యూ కెన్ గెట్ టు సీ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ మీ ద వెరీ బెస్ట్ థ్యాంక్స్ లక్ష్మి అండ్ తప్పకుండా మీకు కావాల్సిన హ్యాపీనెస్ అండ్ ప్లెజెంట్నెస్ అన్నీ వస్తాయని చెప్పి కోరుకుంటున్నాం అండ్ మే యు బి ఫైటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నో ఆల్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఈ ఈ ముఖ్యంగా మీరు నేను చెప్పాలనుకున్న ఏంటంటే యా ఎవ్రీథింగ్ ట్రాన్స్ ఉమెన్ ని వెంటనే యాక్సెప్ట్ చేయకపోయినా కూడా దీంట్లో వైటల్ రోల్ వచ్చేసి పేరెంట్స్దే ఉండిందండి సొసైటీ అని కూడా నేను చెప్పను సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి సొసైటీ మారాలి ఇది చెప్ప నేను పిల్లలు చాలా యంగ్ ఏజ్ ఉన్నప్పుడే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే లైక్ పేరెంట్స్ ఆర్టిజం ఉన్న కిడ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు లేకపోతే ఫిజికలీ డిసేబుల్గా ఉన్న పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఈ ఈ పర్టికులర్ థింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే అర్థమవుతుంది పేరెంట్స్కి కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టడము లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోవడం కాకుండా అంటే అందరూ అందరి పిల్లలకి ఒకటే రకమైన మెచ్యూరిటీ ఉండదు పెద్దవాళ్ళకైతే ఆ ఏజ్లో వచ్చేస్తుంది కాబట్టి లైక్ వాళ్ళని పిల్లల్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయడం ట్రీట్ చేయడం అంటే ఓకే యు ఆర్ ఫైన్ ఎవరేమైనా అన్నా కూడా లైక్ లెట్ మీ నో అండ్ వీల్ సాట్ అవుట్ అన్నట్టుగా ఉంటే బాగుంటుంది సో ఇట్లా పిల్లలు ఇంకా కాన్ఫిడెంట్గా పెరుగుతారు వాళ్ళు ఫర్దర్గా కొంచెం రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అంటే ఇదంతా కూడా లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ చెప్పినట్టుగా పిల్లలు పేరెంట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగితే కనుక ఓవరే పీరియడ్ ఆఫ్ టైం లైక్ ఒక దిక్కేట తర్వాత మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఉన్నట్టుగా ట్రాన్స్ ఉమెన్ అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఆడవాళ్ళలాగా లైక్ ఆడపిల్లలు ఎలా అయితే రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తూ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటుందో అలాంటి లైఫ్ స్టైల్ ట్రాన్స్ ఉమెన్ కూడా వస్తుంది అని అనుకుంటున్నాను తప్పకుండా ఐ థింక్ ఇప్పటికే వెస్ట్లో చాలా మార్పు మొదలైంది అంటున్నాను వాచ్ అండ్ సి ఇక్కడ ఇండియాలో అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెండర్ గురించే కాదు బట్ ఇక్కడ భారతదేశంలో కూడా ఇప్పుడిప్పుడు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులు కూడా చాటుకోవడానికి చాలా మంది బయటకు వస్తారు సింబల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం వాల్యూబుల్ మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ